ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో జయహో బీసీ పేరుతో పెద్ద సభ నిర్వహించి వరుసగా అనేక వరాలు, ఇప్పటి భాషలో చెప్పాలంటే వరాల జల్లు ప్రకటించడం అన్నది తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నద్ధతలో ఒక ముఖ్యమైన ఘట్టం అని మనం చెప్పాలి. దీనికి సమాంతరంగా ఆయన ఢిల్లీలో కూడా మళ్ళీ ప్రత్యేక హోదా ఈ సమస్యల మీద దీక్ష చేస్తానని చెప్పి ప్రకటిస్తున్నాడు. అంటే ఈ రెండింటిలో కూడా చాలా ముఖ్యమైన సంకేతం ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్నికల పోరాటాన్ని, సవాళ్ళను వాళ్ళు చాలా తీవ్రంగా తీసుకుంటున్నారంటే ఒక విధంగా పరిస్థితి అంత తేలిక లేదన్న ఒక భావన బలంగా ఉంది. ఒక దశలో అనుకున్నారు చంద్రబాబు కేంద్రం బీజేపీ నుంచి విడగొట్టుకొని కేంద్రం మీద విమర్శలు చేసి ధర్మ పోరాట దీక్షలు ఇవన్నీ చేస్తే సరిపోతుంది, తనే వీటి కోసం పోరాడుతున్న భావన కలిగించవచ్చు, రాష్ట్రం అంతా తన వెనక వస్తుందన్నారు అనుకున్నారు. నేను ఆ దశలోనే చెప్పాను, 4.5 ఏళ్ల పాటు బీజేపీతో మీరు కలిసి వెళ్ళారు కాబట్టి మీరు ఇప్పుడు ఎంత విమర్శించినా దానికి సంబంధించి సమజాయిషి చెప్పాల్సి ఉంటుంది, దాన్ని అంత తేలిగ్గా మీరు ఆ చరిత్రనంతా మటుమాయం చేయలేరని. కానీ తెలుగుదేశం లేదా చంద్రబాబు నాయుడు అనుకుంది ఏంటంటే తమ ప్రచార ప్రభంజనం బాగా ఎక్కువగా చేస్తే ప్రజలందరూ కూడా ఇటే వచ్చేస్తారు, బీజేపీ మీద వ్యతిరేకత అనేది తెలుగుదేశానికి ఏకపక్షంగా ముందుకు వెళ్ళడానికి దారైపోతుంది, రెండోది పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిని అందరినీ కూడా బీజేపీతో కలిపి చూపిస్తే మిగిలిన వాళ్ళందరూ ఒకవైపు, మేము ఒకవైపు, నిండు చంద్రుడు ఒకవైపు, ఇట్లా నడుస్తుంది అనుకున్నారు. కానీ అది జరగల. దానికి కారణం ఏంటంటే ఏపీలో బలమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది, ఇప్పుడు బాగా దూసుకొస్తున్న పార్టీగా జనసేన కమ్యూనిస్టులతో కలిసి వెళ్తూ ఉంది, తెలంగాణలో కలిసి వెళ్ళినా జాతీయ స్థాయిలో హడావుడి చేస్తున్న కాంగ్రెస్ను కూడా విడిగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ఇన్ని కారణాల వల్ల మళ్ళీ తెలుగుదేశం ఒంటరిగానే ఉంది. ఇప్పుడు తెలుగుదేశం కేవలం బీజేపీ మీద విమర్శ, కేంద్రం మీద విమర్శతో నెట్టుకు రాలేదనేది గుర్తించింది. రెండో సాంప్రదాయకంగా అందుకని తనతో ఉన్నటువంటి బీసీలను కానీ ఇంకోరిని కానీ దగ్గర చేసుకుంటే తప్ప, కొత్త వరాలు ప్రకటిస్తే తప్ప ఈ పునాది చాలదు, ఓటింగ్ పునాది అనే వాస్తవాన్ని గుర్తించడం అయింది. బీసీలు మామూలుగా తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉంటారని అది వరకు పేరు ఎన్టీఆర్ హయాంలో ఆయన విద్యార్థికులను, బీసీలను ప్రధానంగా దగ్గర చేసుకున్నారు. కానీ ఎంత లేదన్నా చంద్రబాబు హయాంలో ఆ బీసీ పునాది కొంత దూరమైంది, సామాజిక న్యాయం అనే భావన కొంత సడలింది, తెలుగుదేశం సామాజికంగా ఒక వర్గం మీద ఆధారపడుతుందన్న భావన చాలా బలంగా వచ్చింది. అది అమరావతి ప్రచారాలు కావచ్చు, రకరకాలైన ప్రవాసాంధ్రుల హడావుడి కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఒక సామాజిక ముద్ర ప్రస్ఫుటమవుతూ వచ్చింది. దానికి తగినట్టే వైఎస్ఆర్ పార్టీ ఇంకో కోణం నుంచి రావడము, పవన్ కళ్యాణ్ రాకతో ఇది విభజన మరింత తీవ్రం కావటం, ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి మూలాల్లోకి వెళ్ళి ఆ బీసీలను ప్రసన్నం చేసుకోవాలి, దానికోసం అవసరమైతే విస్తృతమైన వ్యూహం కావాలని చంద్రబాబు ఆలోచించిన ఫలితమే రాజమండ్రి సభ. దానికి తోడు జనసేనకు గోదావరి జిల్లాలో బలీయమైన పునాది ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించేవాళ్ళు, తక్కువ అంచనా వేసేవాళ్ళు కూడా గోదావరి జిల్లాలో ఆయన వైసీపీ టీడీపీ రెండింటికి గండి కొట్టబోతున్నాడు అనే వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు కాబట్టి రాజమండ్రిని దీనికి ఎంచుకున్నారు. అలాగే కాపులు, ముద్రగడ, పద్మనాభం వీళ్ళ ఉద్యమానికి రాజమండ్రి ఒక కేంద్రంగా ఉంది కాబట్టి అది ఇంకొక కారణం. ఇన్ని కారణాలు రీత్యా పెట్టిన సభలో చంద్రబాబు నాయుడు ఒక ఇంద్రధనస్సులాగా చాలా పథకాలు ప్రకటించారు. కొన్ని పత్రికల్లో 2 పేజీలు 3 పేజీలు కూడా దానికి కేటాయించారు. అంటే ఒక తెలుగుదేశం అధికార పత్రిక ఉన్నా ఇంతకంటే ఎక్కువ ప్రచారం ఇవ్వడం అనేది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఆయన ఏం చెప్పారు, చాలా 13-12 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, దానివల్ల ఆ కులంలో ఉన్నటువంటి సామాజికంగా కింది వాళ్ళకు ఒరిగింది ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుంటే, కార్పొరేషన్లు వేయడం వల్ల పదవులు కొంతమందికి రావడం, పై స్థాయి వాళ్లకు పునరావాసం లభించడం తప్ప కింది వరకు వెళ్తుందనే నమ్మకం ఏం లేదు. కానీ ఆ తరగతులు తనతో ఉంటే ఓటింగ్కు ఉపయోగపడతారు. అలాగే డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేయకపోయినా ఇప్పుడు వాళ్ళకు కొన్ని వరాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు తనకు కింది స్థాయిలో ఇంధనంగా ఉపయోగపడతారు. ఇలాంటి ఆలోచనల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బీసీల గురించి, ఒక్కొక్క కులాన్ని గురించి, ఉపకులం గురించి, వాళ్ళ ఐడెంటిటీ గురించి చేసిన ప్రసంగం అంతా చూస్తే చంద్రబాబు నాయుడు ఎంత తీవ్ర స్థాయిలో ఈ ఎన్నికల పోరాటాన్ని తీసుకుంటున్నారు, ఎవరిని దేన్ని వదిలిపెట్టకూడదు అనే కూచికప్పులను కూడా వదిలిపెట్టకూడదు అన్నంత తదేక దీక్షతో, వ్యూహంతో ముందుకు పోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇవన్నీ ఆపద మొక్కులు అన్న విషయం ప్రజలకు బాగా తెలుసు. మోడీ కేంద్రంలో ఉండి ఈబీసీస్ రిజర్వేషన్లు ప్రకటించినా, లేదు ఇప్పుడు రైతులకు ఇచ్చే డబ్బు దాన్ని పెంచుతాను, రైతు బంధు లాంటిది తెస్తానని చెప్పినా, ఇవన్నీ కూడా ఆపద మొక్కులు. ఎన్నికల్లో ముందు వాళ్ళు గెలవాలి, మొదటి విషయం గెలిచినా నిధులు ఉండాలి.
గతంలో ప్రకటించిన రైతు రుణమాఫీ ఏమైంది? కాపులకు ఇచ్చి ఇస్తామన్న రిజర్వేషన్లు ఏమైనాయి? ఇప్పుడు ఆ రిజర్వేషన్లు తీసుకొని వచ్చి ఈబీసీ రిజర్వేషన్ల కింద కన్వర్ట్ చేస్తానంటున్నది ఎంత వరకు సమంజసం? ఇలాంటి చాలా ప్రశ్నలు తెలుగుదేశం ముందు, చంద్రబాబు ముందు ఉన్నాయి. ఇటువంటి అప్పుడు బీసీలతో ఒక పెద్ద సభ జరిపేసి అదేదో చాలా సంచలనాత్మకం, దీంతో మొత్తం అంతా తిరిగిపోయింది అన్నట్టుగా తెలుగుదేశం అనుకుంటే ఒక విధం, కానీ పెద్ద పత్రికలు కూడా అలాంటి కథనాలు ఇవ్వడం, వార్తా సంస్థలు ఇవ్వడం చూస్తే మటుకు ఆశ్చర్యం వేస్తుంది. అంత సులభంగా అంచనా వేయకూడదు, ఎందుకంటే బీసీల మీద అందరూ, బీసీ నాయకులకు కూడా తెలుసు, అందరూ మన మీద కన్నేశారు, మనకు అనేక తాయిలాలు ఇస్తున్నారు అని. బట్ వాళ్ళ రాజకీయాలు వాళ్ళు ఉన్నారు. రెండోది, మిగతా వాళ్ళలాగా బీసీలు ఏకఖండంగా ఒకవైపు లేరు, అనేక పొరలు ఉన్నాయి, అనేక తెరలు ఉన్నాయి. కాబట్టి ఇది మొదటి అడుగు అనుకోవాలి. కానీ ఇది జరపడం ద్వారా, దీని మీద ఇంత శ్రద్ధ పెట్టడం ద్వారా చంద్రబాబు ఒక విషయం గుర్తించారని చెప్పాలి మనం. అదేమిటంటే పరిస్థితి అంత సానుకూలంగా లేదు. ఇంకా ఎన్నో వరాలు, ఇంకా ఎన్నో తాయిలాలు ఇస్తే కూడా తెలుగుదేశం పార్టీ ఓటర్లను కూడగట్టుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. మూడవది, కేవలం ప్రత్యేక హోదా మంత్రము, ధర్మ పోరాటము, దీక్షలు ఇవి మాత్రమే సరిపోవు. సాలిడ్గా క్షేత్రస్థాయిలో ఓటర్లను, దూరమైన వాళ్ళను మళ్ళీ దగ్గర చేసుకోవాలి. వీళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్న వాళ్ళని ఆకర్షించాలి. అందుకని ఇందులో ఒక బహుముఖమైనటువంటి రాజకీయ వ్యూహము, అలాగే తీవ్రమైన సవాళ్ళను గుర్తించినటువంటి రాజకీయ వాస్తవం కూడా దీంట్లో ఉన్నాయి. ప్రతి సంక్షోభంలో ఒక అవకాశాన్ని వెతుక్కోవాలి అని చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక సూక్తి చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆయన సంక్షోభాన్ని గుర్తిస్తున్నారు. ఆయన అవకాశం ఇక్కడ ఆయన వెతుక్కునేది కాదు, అవకాశం ప్రజలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ఈ ఆపద మొక్కుల నుంచి బయటపడి చాలా స్పష్టమైనటువంటి పద్ధతుల్లో ప్రజల కోసం చేసిన దాని మీద ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చి రేపు మళ్ళీ ఏం చేస్తారనే నమ్మకం పొందగలిగితే తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుంది తప్ప, 4.5 ఏళ్ళు దాదాపు ఇంకో నెల రోజుల లోపల నోటిఫికేషన్ వస్తున్నప్పుడు ఇంతకాలం చేయనివన్నీ ఇప్పుడు చేసేస్తాను, అన్ని తరగతులకు చేస్తాను అని ఓ హఠాత్తుగా వరాల వర్షం కురిపించినంత మాత్రాన నమ్మడం అనేది కష్టమవుతుంది, ప్రశ్నించడం అనేది అనివార్యమవుతుంది. కాబట్టి రాజమండ్రి సభ మీద రాజకీయ సంతోషం పరిమితం చేసుకొని ఒక ప్రజల పట్ల మరింత అంకితభావంతో ఏం చేయాలి, ప్రజలను నిజంగా ఎలా ప్రజల విశ్వాసం పొందాలనే దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే మటుకు తెలుగుదేశం ఒక తీవ్రమైన గడ్డు పరిస్థితిలోనే ఉందని మనం చెప్పాల్సి వస్తుంది.